कांग्रेस पार्टी आध्वर्यंलो निर्वहिस्तुन्न सर्वोदय संकल्प पादयात्र कोनसागुतुंदी। मेदक जिल्ला कालकल्लो पादयात्र प्रारंभमैंदी। टीपीसीसी चीफ रेवंत रेड्डी ई पादयात्रलो पाल्गोन्नारु। శత్రు దుర్భేద్యమైన గడిని నిర్మించుకొని 500 ఎకరాలల విలాసవంతమైన జీవితం గడుపుతుంటే మల్లన్న సాగర్ లో ఏటిగడ్డ కిష్టాపూర్ ప్రాంతంలో 50,000 ఎకరాలు 14 గ్రామాలను మల్లన్న సాగర్ లో ముంచి ఆ పేదల్ని దళితుల్ని గిరిజనుల్ని లంబాడ సోదరులను నిర్వాసితులను చేసి వాళ్ళని ఆదుకునే పరిస్థితి లేదు। అదే విధంగా కొండపోచమ్మలో పేదవాళ్ళ భూములను ముంచిండు కానీ వాళ్ళ బంధువైన కావేరీ సీడ్ భాస్కర్రావు భూమిని తప్పించడానికి మొత్తం ప్రాజెక్ట్ ని రీడిజైనింగ్ చేసిండు కొండపోచమ్మ। ఇయాల కొండపోచమ్మ రిజర్వాయర్ కట్టి పేదలకు నీళ్లు ఇవ్వడం లేదు। కేసీఆర్ ఫామ్ హౌస్ కి ప్రత్యేకమైన కాల్వ తీసుకొని వెళ్ళిండు। నేను ఇయాల మీడియా మిత్రుల సాక్షిగా టిఆర్ఎస్ నాయకులకు సవాల్ విసురుతున్నా। కొండపోచమ్మతోని ఎవరెవరికి నీళ్లు వస్తున్నాయి? కేసీఆర్ ఫామ్ హౌస్ కు ప్రత్యేకంగా కాల్వ వేసుకొని 500 ఎకరాలల ఇయాల కొండ పోచమ్మ నీళ్లు తీసుకెళ్తున్నాడంటే ఇది దుర్మార్గం కాదా అని నేను అడుగుతున్నా। ఇయాల మల్లన్న సాగర్ మునిగినా మీరే పోయిండు, కొండ పోచమ్మల మునిగినా మీరే పోయిండు। ఇయాల త్రిపురాల్ రోడ్ వస్తుంది, త్రిపులారు రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే వస్తుందో ఇక్కడ ఉన్న పేదల భూములు మళ్ళీ గుంచుకుంటున్నారు। ఎకరాకు 10 లక్షల రూపాయల నష్టపరిహారం ఇస్తా అంటారు। ఇయాల ఈ కాలకాలి ప్రాంతంలో 3 కోట్ల ఎకరం ఉన్నది, అవునా? 3 కోట్లు పెట్టినా రోడ్డు మీద సరే కొన్ని భూములు 5 కోట్లు కూడా ఉండొచ్చు, కనీసం తక్కువ తక్కువ అయితే 3 కోట్లు ఉంది కదా। ఇయాల రోడెంబటి భూమి ఏదైనా అమ్మనికనే లేదు। 3 కోట్లు 5 కోట్ల రూపాయల ఎకరానికి విలువ ఉన్న భూములను రీజనల్ రింగ్ రోడ్ పేరు మీద భూసేకరణ చేసి 10 లక్షల రూపాయలు బిచ్చమిస్తాని ప్రభుత్వం వస్తుంది, ఈ ప్రభుత్వాన్ని చెప్పు తీసుకొని కొట్టండి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా। ఈ గ్రామంలో ఎంతైతే రీజనల్ రింగ్ రోడ్ మీద పోతుందో ఆ ఎకరాకు 10 లక్షల రూపాయల నష్టపరిహారం తీసుకొని కేసీఆర్ దగ్గర ఉన్న 500 ఎకరాలు ఇక్కడ ఉండే దళితులకు పంచిపెట్టమని నేను డిమాండ్ చేస్తున్నా। నీ భూమేమో నీ దగ్గరనే ఉండాలి, నీ పంటేమో నువ్వు కావేరీ సీడ్స్ కమ్ముకోవాలి, నీ భూముల విలువ కోట్ల రూపాయలు వందలాది కోట్ల రూపాయలు పెరగాలి, పేదల భూములు గుంచుకొని పేదల కడుపు కొట్టేయాలన్న ఆలోచన ఈ ముఖ్యమంత్రికి ఎందుకు వస్తుంది ఒక్కసారి ఆలోచన చేయండి। ఇయాల నష్టం జరగడానికి కారణం ఇయాల మనం ఇచ్చిన తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవడం వల్లనే ఈ సమస్యలు వచ్చాయి। నేను అడుగుతున్న ఈ గ్రామాలల 8 ఏళ్ళు అయ్యింది ఇన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, ఒక్క రోజన మీ ఊరికి వచ్చి మీ కష్టాలు ఏంటో కనుక్కున్నాడా? మీకు ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండా? కొత్తగా దళితులకు ఎవరికైనా 3 ఎకరాల భూమి ఇచ్చిండా? ఇంటికో ఉద్యోగం వచ్చిందా? మీ రైతు రుణమాఫీ మొత్తం జరిగిందా? ఆరోగ్యశ్రీ అమలు అవుతుందా? మరి అట్లాంటోన్ని ఇంకా నాయకుడిగా మనం ఎట్లా స్వీకరిస్తామో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి। ఆ మధ్యలో అన్నాడు వరి కొనమంటే వరి కేంద్రం కొంటలేదు కాబట్టి నేను కూడా కొనను, ఒకవేళ ఒరేసుకుంటే మీరు ఉరేసుకున్నట్టే అని కేసీఆర్ చెప్పాడు। ఎవరు రైతులు వరి వండించొద్దని కేసీఆర్ సూచన చేసింది, నిజంగానే కొంతమంది మేడ్చల్ జిల్లాలో జరిగిన పాదయాత్రలో కూడా రేవంత్ రెడ్డి పాల్గొన్నారు। ప్రస్తుతం కాలకల్లో పాదయాత్ర సాగుతోంది, స్థానిక కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపారు।